మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. పంట రుణాలు తీసుకున్నటువంటి వాళ్ళ సంఖ్య ఇందులో సహకార బ్యాంకు యొక్క కాంట్రిబ్యూషన్ దాదాపు 20% ఉంటుంది. 20% సహకార బ్యాంక్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది మొత్తం రుణాలలో. మిగతా అన్ని కూడా కమర్షియల్ బ్యాంక్స్ కలిపి ఇస్తాయి. అయితే గత 4 ఏళ్లుగా ప్రధానంగా ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలై తెలంగాణలో దాదాపు 70% పైగా సాగుబడిలోకి వచ్చిన తర్వాత ఈరోజు వర్ష పంటలు పండుతున్న క్రమంలో రైతాంగం చేతిలో తప్పకుండా కొంత నిల్వ డబ్బులు ఉన్నాయి. మొత్తానికి మొత్తం అందరి చేతిలో లేకపోయినా ఇది మునుపటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని చూసినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇవాళ గ్రామాలలో రైతుల దగ్గర సంతోషంతో పాటు కొంత సిలక్ ఉంది. వాళ్ళకు వచ్చే వాళ్ళ కుటుంబాలకు వచ్చేటువంటి పెన్షన్ కావచ్చు, పేద కుటుంబాలకు వచ్చే పెన్షన్ కావచ్చు, వాళ్ళ మహిళా సంఘాలకు వచ్చేటువంటి రుణాలు కావచ్చు, అదేవిధంగా రుణమాఫీ చేసినటువంటి కారణం కావచ్చు, రైతు బంధు ఇచ్చిన కారణం కావచ్చు, యాసంగిలో వాళ్ళ పంట అమ్ముకున్న కారణంగా వచ్చినటువంటి ధాన్యపు విలువ కావచ్చు, సిలక్ చేయిలో నగదు ఆడుతా ఉంది ప్రజలకు. ఇది యథార్థం. దేశంలో ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఇంత పటిష్టంగా లేదు. ఇవాళ తెలంగాణ ఉన్నంత పటిష్టంగా లేదు. కారణమేంది? అది రైతు బంధు కావచ్చు, లేకుంటే కేసీఆర్ కిట్ కావచ్చు, లేకపోతే పెన్షన్ కావచ్చు, లేకపోతే కళ్యాణ లక్ష్మి కావచ్చు. ఇవన్నీ కూడా ప్రజల చేతిలో డబ్బు ఆడేటువంటి ఉపకరణాలు. ఇది యథార్థం కళ్ళ ముందు కనిపిస్తాం. మేమేం ఆశిస్తున్నాం? తెలంగాణ సమాజం ఏం ఆశిస్తుంది? తెలంగాణ ప్రజలేం ఆశిస్తున్నారు? ఇవాళ ఒకనాటి కరువు కాటకాల నుంచి, అప్పుల ఊబి నుంచి, ఆత్మహత్యల నుంచి సుసంపన్నమైనటువంటి తెలంగాణ, అప్పులు లేని తెలంగాణ రైతాంగానికి రైతులు రాజులుగా బతికేటువంటి ఒక వ్యవస్థ ఏర్పడేటువంటి దిశగా పయనం అటు సాగాలని చెప్పి ముమ్మర ప్రయత్నం చేస్తున్నాం. ఆ దిశగా అడుగులు పడ్డాయి పటిష్టంగా. చాలా తేడా ఉంది. 6 ఏళ్ల క్రితికి ఇవాళకి తెలంగాణ ఆకలి దప్పుల నుంచి, అన్నం లేని స్థితి నుంచి ఇవాళ అన్నపూర్ణగా మారింది. భారత ప్రభుత్వం ఆహార సంస్థ సేకరించినటువంటి ధాన్యంలో 55% ఒక్క తెలంగాణ నుంచే మన యాసంగిలో సేకరించినారు వరి. ఇదంతా కూడా అన్నదాతల యొక్క సౌభాగ్యం కాదా? ఇదంతా కూడా అన్నదాతల చేతిలో డబ్బులు ఉండే విధానం కాదా? ఇవన్నీ లేవా? ఇంతకుముందు చెప్పినాయని కానీ మరి దురదృష్టవశాత్తు మేమేమో తెలంగాణ రైతాంగానికి అప్పులు లేకుండా వాళ్ళు స్వయంగా స్వయం పోషకులుగా ఉండి వాళ్ళ చేతిలో 4 డబ్బులు మిగిలి ఉండి రేపు ఏ రైతును తట్టినా సరే నా ఆర్థిక శక్తి బాగుంది అనేటువంటి పరిస్థితి రావాలి, ఉండాలని మేము ఆశించి ఆ దిశగా నడుపుతున్నాం. అడుగులు అటు పడుతున్నాయి. కేసీఆర్ గారి యొక్క గొప్ప కల్పన గ్రామీణ ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేయడంతో పాటు మొత్తం అప్పుల ఊబిలో ఉండేటువంటి తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ రైతాంగాన్ని బయట వేసే మార్గం ఏందని ఆలోచన చేస్తే రాష్ట్రం సిద్ధించిన మొదటి నాళ్ల నుంచి ఇప్పటిదాకా కరెంటు ఇవ్వడం కోసం కరెంటు మీద దాదాపు 23-24 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినాం. ఇవాళ 24 గంటల కరెంటు స్థితికి చేరుకోవడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించిన డబ్బు అది.